नमस्ते अंडी सुकन्या विजयवाड़ा मधुरा नगर लास्ट एपिसोड लो मीकु टेरेस गार्डन लो उन्ना कोनी मोक्कल गुरिंची चेप्पडम अयिते जरिगिंदी ई एपिसोड लो अयिते ना दग्गर उन्ना कोनी मोक्कल गुरिंची मीकु इप्पुडु तेलियजेस्तानु ఇదొచ్చేసి గోల్డెన్ సీతాఫలం అండి ఇప్పుడు వచ్చేసిన ఫ్రూట్ లో సీతాఫలాల కన్నా ఈ సీతాఫలం వచ్చేసి గోల్డెన్ సీతాఫలం ఎందుకంటే దీని గోల్డెన్ సీతాఫలం అన్నారంటే కాయ వచ్చేసి చాలా చాలా పెద్దది వస్తదన్నమాట ఇది 1 1/2 ఇయర్ బేబీ ప్లాంట్ ఇది వచ్చేసి నేను కూలర్ టబ్ లో పెట్టాను ఈ కూలర్ టబ్ లో నుంచి అన్ని పోషకాలు నేను దీనికి ఇస్తాను అలాగే దీంట్లో వచ్చేసి సీడ్స్ తక్కువగా ఉంటది గుజ్జు ఎక్కువగా ఉంటదండి అందుకని దీని గోల్డెన్ సీతాఫలం అన్నారు అలాగే వచ్చేసి పక్కన సపోటా చెట్టు అండి 60 రూపాయల డబ్బులు సపోటా చెట్టు పెట్టాను దీనికి వచ్చేసి 202 కాయలు ఉన్నాయి అలాగే అండి సపోటా పక్కన రేగు ఉంది ఈ రేగు వచ్చేసి కాశ్మీర్ రెడ్ ఆపిల్ అన్నమాట ఇది కూడా చెట్టంతా కాయలు వచ్చినాయి అయితే మేము ఇది హార్వెస్ట్ చేసాం అన్నమాట అలాగే వచ్చేసి ఇక్కడ పక్కనే బొంబాయి సపోటా ఈ బొంబాయి సపోటా వచ్చేసి రౌండ్ కలర్ గా ఉంటది ఐదు రకాల సపోటాలు ఉన్నాయండి నా దగ్గర అంతే కాకుండా ఇది ఇంకొక కాశ్మీర్ రెడ్ ఆపిల్ ఇది ఒక రకం రేగి చెట్టు ఈ పక్కన వచ్చేసి బార్బడోస్ చెర్రీ మొత్తం ఫ్రూట్స్ అయిపోయినండి ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత మనం హార్డ్ ప్రూనింగ్ చేసాము చేసిన తర్వాత మళ్ళీ పూత ఇక స్టార్ట్ అవుద్దన్నమాట బార్బడోస్ చెర్రీ ఇదొచ్చేసి మహారాష్ట్ర దానిమ్మ అండి ఈ మహారాష్ట్ర దానిమ్మ ఏంటంటే ఇది కొమ్మ కొమ్మకి కాయలు ఉంటాయి అన్నమాట చూడండి చిన్న పల్చగా ఉండే దానికి కూడా ఇలాగ డబుల్ డబుల్ కాయలు వస్తాయి ఇలాగ దీన్ని నేను కడియం నర్సరీలో తీసుకున్నాను అన్నమాట దీనికి ఎప్పుడు నిత్యము కాయలతోనే ఉంటుంది అలాగే ఇది వచ్చేసి నాటు దానిమ్మ అన్నమాట ఇది వచ్చేసి నాటు దానిమ్మ ఆ పక్కనే పప్పాయి ఉంది ఈ బ్లూ డ్రమ్లో వచ్చేసి నేను తైవాన్ జామ గువ్వా జామ వేసాను అన్నమాట ఈ జామ అంతా ఇప్పుడు ఫ్రూటింగ్తో ఉందండి అట్లాంటి జామలు నా గార్డెన్లో ఐదు రకాలు ఉన్నాయన్నమాట నా గార్డెన్లో వచ్చేసి ఇది మల్బరీ అండి ఈ మల్బరీ వచ్చేసి ఫ్రూట్ వచ్చేసి చాలా పొడుగ్గా ఉంటుంది అన్నమాట ఇంకో రకం మల్బరీ వచ్చేసి అది షార్ట్గా ఉంటుంది ఈ మల్బరీ మనకు ఫ్రూట్స్ ఎక్కువగా రావాలంటే ఎప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి అగోండి మనకి పూత స్టార్ట్ అయ్యింది కాయలు అనేవి వస్తూ ఉన్నాయి లోపల అంటే ప్రూన్ చేసేసాను మొత్తము చెట్టు అంతా ఇది ఇంకొక రేర్ వెరైటీ అండి స్టార్ ఫ్రూట్ ఈ స్టార్ ఫ్రూట్ వచ్చేసి నేను గ్రాఫ్టెడ్ది తీసుకున్నాను బ్లూ డ్రమ్లో వేసాను ఎందుకంటే ఇవి నీరసంగా ఉన్న వాళ్ళకి కానీ ఫీవర్గా ఉన్న వాళ్ళకి కానీ ఫ్రూట్ ఇస్తే మనకి విత్ ఇన్ 15 మినిట్స్లో వాళ్ళకి హెల్దీగా కొంచెం శక్తి వస్తుంది అన్నమాట అంత విలువలు కలిగిన ఫ్రూట్ అండి ఈ స్టార్ ఫ్రూట్ ఇది వచ్చేసి తినే ఉసిరి అండి ఇది 60 రూపాయల టబ్బులో పెట్టాను అనమాట ఇది చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టమైన ఉసిరి అనమాట ఇది పుల్లగా ఉండదు మరీ స్వీట్గా ఉండదు మధ్యస్థంగా ఉంటుంది అనమాట ఇది మళ్ళీ నాకు ఇది ఫ్రూటింగ్ చూడండి వచ్చిన పింద పూత వచ్చినట్టు మనకు నిలబడిపోయి కాయలు ఎలాగ వస్తాయో చెట్టు అంతా ఈ 60 రూపాయల టబ్బులు ఇది వచ్చేసి బత్తాయి చెట్టు ఇప్పుడే నాకు బత్తాయిలు వస్తున్నాయండి ఇగోండి ఇదంతా వచ్చేసి పూత మీద ఉంది చెట్టు అంతా ఇది వచ్చేసి నాగపూర్ కమల అండి ఈ నాగపూర్ కమల ఏంటంటే స్పెషల్గా ఇది కడియం నర్సరీ నుంచి తెప్పించాను అనమాట దీనికి వచ్చేసి కాయలు గుత్తులు గుత్తులుగా వస్తుంది హార్వెస్ట్ ఒకసారి నేను చేశాను మళ్ళీ ఇప్పుడు రావాలండి ఇది ఇవి వచ్చేసి డ్రాగన్ తోట అండి డ్రాగన్ తోట ఎందుకు అన్నానంటే నేను ఒక మొక్కగా అది పెట్టింది నా గార్డెన్లో ఒక హాఫ్ నేను డ్రాగన్ తోటగా చేశాను అనమాట ఇవన్నీ నేను కొన్నవి కాదండి స్టెమ్ కటింగ్తో నేను పెట్టుకున్నవి పెట్టుకొని కూడా నాకు దగ్గర దగ్గర ఇవి 1 మంత్ అయిపోతుంది ఇదిగోండి చూసారుగా వాటి రూట్స్ ఎలాగొచ్చినాయి ఫస్ట్ నేనైతే కొమ్మలు ఆ పైనుంచి ఇదిగోండి వాటికి వచ్చిన రూట్స్ అనమాట ఇలాగా ఇవి ఎందుకు ఇన్ని పెట్టుకున్నానంటే మా స్కూల్కి వచ్చే గర్భిణీ స్త్రీలు ఆ ఫ్రూట్ని చూసి అక్క నాకు ఒక ఫ్రూట్ ఇవ్వా లేకపోతే ఒక హాఫ్ ఇవ్వని అడిగేవాళ్ళు అప్పుడు ఒక మొక్కే నాకు ఉండేది ఒక మొక్క నుంచి ఒక 7-8 కాయలు రావడం అవందరికీ నేను ఇవ్వలేకపోయాను కానీ గర్భిణీ స్త్రీలకు అనేది మన కోరిక నెరవేర్చాలి కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయినా సరే నేను మీ అందరికి ఇస్తానని చెప్పి మెయిన్ ఆ ఉద్దేశంతోనే నేను ఇన్ని రకాల
రెండు రకాలు ఉన్నాయండి, వైట్ పింక్. అందుకనే నేను ఇన్ని డ్రాగన్ ఫ్రూట్స్ చేశాను. అలాగే నేను వంద మందికి పైగా నేను కటింగ్స్ కూడా ఇచ్చాను అన్నమాట. ఒక మొక్క నుంచి ఇన్ని కటింగ్స్ ఇచ్చాను, వంద మందికి కటింగ్స్ చేసి పెంచి ఇచ్చానండి నేను. ఇది వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఇది రేర్ ప్లాంట్. ఇది ఎందుకు రేర్ ప్లాంట్ అన్నారంటే క్యాన్సర్ పేషెంట్లకి వాల్యుబుల్ ప్లాంట్ అన్నమాట. వాళ్ళు కీమోథెరపీ చేయించుకున్నప్పుడు ఈ ఫ్రూట్ జ్యూస్ అనేది ఇస్తే వాళ్ళకి బూస్ట్ లాగా శక్తి వస్తుంది అన్నమాట. అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది మన గార్డెన్లో పెంచుకోవాలి. అలాగే ఈ ఫ్రూట్ కూడా మనం కూడా తాగడం వల్ల మనకు కూడా అలసట అనేది ఉండదన్నమాట. అయితే నా గార్డెన్లో ఫస్ట్ టైం అండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్. ఫస్ట్ టైమే నాకు దగ్గర దగ్గర ఒక 50 ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో కానీ కింద కానీ ఇదంతా ఈ లైన్ ఒక 50 పైన ఉన్నాయండి. ఫస్ట్ టైం ఇన్ని ఫ్రూట్స్ రావడం. ఇది వచ్చేసి నేను రాఘవేంద్ర నర్సరీలో తీసుకున్నానండి, కానూరు. ఇది వచ్చేసి దబ్బా చెట్టు అండి. అయితే ఇంకా ఫ్రూట్స్ అనేది మనకి ఇంకా రాలేదన్నమాట. 1.5 ఇయర్ ఇది పెట్టి నాకు తెలుసు కాండం ముదిరే కొద్దికి ఫ్రూట్ వస్తుంది. నా ఆల్మోస్ట్ ఇంకొక 6 మంత్స్లో నాకు వస్తుంది అనుకుంటున్నాను. ఇది వచ్చేసి తెల్ల నేరేడు అండి. మీకు అందరికీ మ్యాక్సిమమ్ బ్లాక్ నేరేడే తెలుసు. అయితే ఇప్పుడు నర్సరీలో చాలా చోట్ల అవైలబుల్గా తెల్ల నేరేడు కూడా వస్తుంది. అయితే చూసారుగా మనకి సమ్మర్ వచ్చేటప్పుడు మనకి నేరేడు వస్తుంది. మనకి ఇది కొన్ని పూత మొత్తం స్టార్ట్ అయింది చెట్టు అంతా. ఇంకొక 2 మంత్స్లో మనం వైట్ నేరేడు తినొచ్చండి. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అండి, వైట్. ఈ వైట్ వాటర్ యాపిల్లో వాటర్ ఎక్కువ కంటెంట్ ఉండే ఫ్రూట్ అండి. నా దగ్గర 2 రకాలు ఉన్నాయన్నమాట వాటర్ యాపిల్స్. ఒకటి వచ్చేసి అది పింక్ అన్నమాట. ఎలా గుర్తుపడుతున్నామంటే వైట్కి వచ్చేసి పెద్ద ఆకు అండి, లీవ్ వచ్చేసి పెద్ద ఆకు వైట్కి ఉంటుంది. రెడ్కి వచ్చేసి చిన్న ఆకు ఉంటుంది అన్నమాట. ఇవి వచ్చేసి 1.5 ఇయర్ ప్లాంట్స్ కాబట్టి నేను ఇంకో 6 మంత్స్లో నాకు ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. ఈ రెండు మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే అండి, వైట్కి వచ్చేసి లీవ్ పెద్దగా ఉంటుంది అన్నమాట. ఇది వైట్ వాటర్ యాపిల్. ఈ రెడ్కి వచ్చేసి చిన్నగా ఉంటుంది లీఫ్. ఇది వచ్చేసి పింక్ వాటర్ యాపిల్ అన్నమాట. నా దగ్గర 2 ఉన్నాయి ఇవి. ఇది వచ్చేసి అంజీరో ఫ్రూట్ అండి. అంజీరో ఫ్రూట్ వచ్చేసి ఎన్ని కాయలో బరువుకి ఉండలేక పడిపోతుంది. కొమ్మ కొమ్మకి కాయలే. దీని కటింగ్ తీసి దీనికి పెట్టింది. ఇగోండి మేము తినగా ఉడతలు కూడా. ఇది వచ్చేసి సూరినామ చెర్రీ అండి. ఇప్పుడు కొత్తగా వస్తుంది బార్బడోస్ చెర్రీ, తర్వాత సూరినామ చెర్రీ. దీంట్లో వచ్చేసి 2 రకాలు అన్నమాట. ఇది మనకి నెక్స్ట్ ఇయర్ ఫ్రూటింగ్, ఎందుకంటే ఇది రీసెంట్గా పెట్టామన్నమాట. రకరకాల ఫ్రూట్స్ ఉండాలి కదండి గార్డెన్లో. ఇది కొత్తగా వస్తుంది సూరినామ చెర్రీ. ఇది వచ్చేసి బాలాజీ నిమ్మ అండి. ఈ బాలాజీ నిమ్మలో మీరు చూడండి కొమ్మ కొమ్మకి కాయలే. అంటే మీకు ఎక్కువ ఆకులే కనబడుతున్నాయి కానీ కాయలు కనబడట్లేదు. చూడండి అసలు కాయలు పూత, ఒక్కొక్క కొమ్మకి 3 కాయలు అన్నమాట. ఇవి మీకు ఇంకోటి చెప్పనండి, మేము ప్రతి మంగళవారం మంగన్వాడి కేంద్రంలో పులిహోర ఉండాలన్నమాట. మేము డైలీ నేను ఈ 2 కాయలు తీసుకొని వెళ్తాను. జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇప్పటివరకు నేనైతే కాయలు కొనలేదండి. నా చెట్టు కాయలతోనే నేను పులిహోర అవి తయారు చేస్తూ ఉంటాము. ఇంట్లో కూడా కొంచెం నీరసంగా అనిపిస్తే ఈ జ్యూసే తాగుతూ ఉంటాం. చెట్టు అంతా కాయలండి. ఇవి వచ్చేసి 2 చెట్లు పెట్టుకున్నాను అన్నమాట. ఇలాగా అసలు ఇంకా కొమ్మ కొమ్మకి పూత పిందె కాయలు. నా గార్డెన్లో ఇంత పచ్చగా ఇంత హెల్దీగా ఇన్ని ఫ్రూట్స్ రావడానికి నేను మెయిన్ నా గార్డెన్ సక్సెస్ 75 కిచెన్ వేస్ట్ అండి. నేను డైలీ కూరగాయల మార్కెట్ నుంచి కూరగాయలు తెస్తాను. ఆ తెచ్చిన కూరగాయలని కట్ చేయనండి, నాకు టైం ఉండదు. అలాగే నేను డబ్బాలో వేసేస్తాను అన్నమాట. డబ్బాలో వేసేసి ఇలాగ మూత పెట్టేస్తాను. ఈ మూత పెట్టేయడం వల్ల చూడండి ఇది ఒక పురుగు కానీ ఇవి కానీ ఏమీ ఉండదు, డ్రై అయిపోయి ఎండిపోతూ ఉంటుంది. ఆ లిక్విడ్ అనేది ఇదిగోండి బాటిల్లో నుంచి మనకు అలాగ వెళ్ళిపోద్ది, మొక్కకి వెళ్ళిపోద్ది. దీంట్లోనే అనేక రకాల ఎన్పీకే అనేది ఉంటుంది అన్నమాట. నేనైతే నానపెట్టి వాటర్ పోయడం నాకు టైం ఉండదు కాబట్టి నేను అసలు అలాగ ఏం చేయను. నాకు మడులు కూడా ఏమి లేవండి, ఇలా పెట్టేస్తాను, ఇలాగ వెళ్ళిపోద్ది, నాకు ఇలాగే ఎండిపోద్ది అన్నమాట, కంపోస్ట్ అయిపోద్ది.
అది తీసి మళ్ళీ నేను సాయిల్ అడుగు భాగంలో వేసుకుంటాను. ఈ బాటిల్ వచ్చేసి మన కిరాణా షాపులకు వెళ్ళి అడిగితే ఇస్తారండి ఫ్రీగానే. ఆ ఫ్రీగా ఇచ్చినప్పుడు ఈ మూత తీసేసి ఇలా హోల్స్ పెట్టుకుంటాను. మనకి హోల్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత వెంటిలేషన్ అనేది వెళ్ళి మనకి బాగా తొందరగా కంపోస్ట్ అనేది డ్రై అయిపోద్దన్నమాట. ఇలాగా మీరు చూడండి నా ప్రతి కుండీల్లో ఒకటి రెండు నేను అలాగా పెట్టేసుకుంటాను. ప్రతి కుండీలో ఉంటుంది ఫ్రూట్స్లో కానీ ఫ్లవర్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ ఇలాగా సింపుల్గా అండి. మళ్ళీ దాన్ని తీసి టబ్బుల్లో వేసి లేయర్ మట్టి లేయర్ కోకోపీటి లేయర్ ఇలాగా కార్డ్బోర్డ్స్ అని లేకోకుండా నేను ఇలా చేసుకుంటే నాకు ఇలాగే కంపోస్ట్ అయిపోద్ది. ఇప్పుడు దాకా మీకు కిచెన్ వేస్ట్ గురించి చెప్పాను కదండి, 10 డేస్కి ఒక్కసారి అండి ఇదిగోండి జీవామృతం. ఈ జీవామృతంలోనే నేను బనానా పీల్స్ కానీ కొంచెం వేపపిండి కొంచెము కౌ యూరిన్ శనగపిండి బెల్లం కలిపేసి ఇలా నేను తయారు చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటాను. ఒక 5 డేస్కి అంటే ఈరోజుకి నాకు 3 రోజులు అయిందనమాట ఇది. ఇంకొక 2 డేస్ ఆగి లీటర్కి 5 లీటర్స్ వాటర్ కలిపేసి మొక్కలన్నిటికీ నేను పోసేస్తాను స్ప్రే చేస్తాను. ఎరువుల పరంగా అండి నేనైతే మొక్కలకి ఇదిగోండి ఇది బాగా మాగిన కౌ యూరిన్ అనమాట. ఇది 1 ఇయర్ ఇది వచ్చేసి నేను లీటర్కి లీటర్ వాటర్కి 10 ml వాటర్లో కలిపేసి మొక్కలకి పోసేస్తా. ఎందుకంటే సాయిల్ కూడా వచ్చేసి మనకి గుల్ల చేసిద్ది లూజుగా ఉంచుద్ది అనమాట. అలాగే ఇంకొకటి వచ్చేసి నీమ్ ఆయిల్, ఈ నీమ్ ఆయిల్ లీటర్కి 5 ml వచ్చేసి స్ప్రే చేస్తాను. అట్లాగే వచ్చేసి బనానా పీలు బెల్లంతో కలిపింది చేసుకున్నది ఒక 10 డేస్కి ఒకసారి ఇస్తా. ఇవి వచ్చేసి వేపపిండి ఆముదం పిండి వేరుశనగ చెక్క మస్టర్డ్ కేక్ అండి. ఇవన్నీ కలిపేసి లీటర్కి కింతని చెప్పి కలిపేసి మొక్కలకి సింపుల్గా ఇచ్చేసుకుంటా వస్తానండి. ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటా కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ నేను పెట్టుకోను, సింపుల్గా నేను తేల్చేసుకుంటానమాట. ఇప్పుడు దాకా అయితే నా గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటిని మీకు నేను చూపించడం అయితే జరిగింది. మీరు కూడా మీకున్న స్థలంలో ఆకుకూరలైనా మీరు పెంచుకోవచ్చు, హెల్దీగా ఉండొచ్చు, వ్యూని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే జాబ్ చేసుకుంటున్నాం కాబట్టి మేమే పెంచుతున్నాం, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా పెంచుకోవచ్చు. దీనికి ఎండ కూడా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 1 అవర్ తగిలితే చాలండి. మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్తో లేకపోతే ఎండిపోయిన ఆకులు మనకి ఉంటాయి, ఆ కార్పొరేషన్ వాళ్ళని అడిగినా కూడా మనకి ఇస్తూ ఉంటాయి. కొంచెం మనం కష్టపడితే మన ఇంట్లో కూడా మన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం తయారు చేసుకోవచ్చు, మానసిక ప్రశాంతత కూడా మనకి ఉంటుంది. అదే నాన్న మిత్రులందరికీ నేను చెప్పేదండి. నమస్తే అండి, నా పేరు రాజశేఖర్ అండి, హాకీ కోచ్, మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడలో వర్క్ చేస్తాను. మా మిస్సెస్ మిద్దె మీద పెంచాలని అనుకుంది. నేను మిద్దె మీద పెంచితే ఎంత ఇబ్బందులు పడుతున్నాను, వాటర్ కారిపోయేది డాబా ఎందుకన్నా బిల్డింగ్ ఇబ్బంది పడిపోద్ది మేము అనుకున్నాం. బట్ దాని గురించి 4 సలహా తీసుకుని ఎట్లా పెంచాలి, దాని కింద వాటర్ నిలవకుండా కుండీల కింద దాన్ని స్టాండ్లు తీసుకొచ్చి పెట్టడం, స్టాండ్లు చేయడం జరిగింది. అలా తీసుకొచ్చిన తర్వాత ఆమెకి మేము ఎంకరేజ్ చేసి ఈరోజు ఇంత మిద్దె తేవడం పెంచాం. దీనికి ఆమెకు కావాల్సిన మట్టి కానీ ఏమైనా మొక్కలకి ఏమైనా కావాలి కుండీలు నేను తీసుకొస్తాను. మిద్దె తేవడం మీద మొత్తం సుకన్యనే చూసుకుంటారు. దానివల్ల మేము కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ పండిస్తున్నాము. దీంట్లో నేను యాక్చువల్గా వంకాయ కూర తిన్నాండి. దీని మీద ఇక్కడ పండించిన తర్వాత వంకాయ కూర ఒక 25 ఇయర్స్ తర్వాత నేను తిన్నాను. అసలు ఇలా ఉంటాయి అనేసి ఈ మందులు కొట్టకుండా ఇలా పెంచిన ఇలా ఉంటాయి అని ఫస్ట్ టైం తెలిసింది. అప్పుడు నేను వంకాయలు కానీ బెండకాయలు కానీ దొండకాయలు కానీ మా మిద్దె మీద పెంచుతున్నాం. ఆకుకూరలు అయితే మేము అసలు చాలా ఎవ్రీ 2 సాటర్డే ఫ్రైడే ఆకుకూరలు తింటామండి. ఇది రావడం వల్ల మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము. ఈ మిద్దె మీద కుటుంబ సభ్యులంతా సహకరిస్తేనే ఈ మిద్దె తోట డెవలప్ అయిద్దండి. మాకు మేము సహకరిస్తున్నాం. అలాగే అనేక మంది కూడా ఇక్కడ విజయవాడలో కూడా అనేక మంది పెంచుకుంటే మిద్దె మీద సహకరిస్తే పర్యావరణం బాగుంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇంటి వాళ్ళు పైన వాకింగ్ చేస్తే కూడా వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇది మిద్దె మీద చేసుకోవాలని నేను ఆశిస్తున్నానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.